రోడ్డు మీద రూపాయి కనిపిస్తే వంగి తీసే ఓపిక కూడా ఇప్పటి తరంలో చాలా మందికి ఉండటం లేదు. ఆహారపు అలవాట్లు సరిగా లేకపోవడం, బద్ధకంతో ఒంటిని అటు ఇటు కదపాలంటేనే అమ్మా అబ్బా అంటూ నొప్పులు పడిపోతారు కురకారు. కానీ ఓ ముసలాయన ఇలాంటి వాళ్ళందరికీ సవాల్ విసురుతున్నాడు. ఒంట్లో అవయవాల్ని ఇష్టానుసారం తిప్పేస్తూ వారెవ్వా అనిపిస్తున్నాడు. ఇండోనేషియాకు చెందిన మా బెజాన్ వయసు అక్షరాల 68, కానీ ఈయన చేసే పనులు మాత్రం 16 ఏళ్ల వయసును తలపిస్తున్నాయి. చిన్నప్పటి నుంచి జిమ్నాస్టిక్స్ చేసే బెజాన్ కాళ్ళు చేతుల్ని 180 డిగ్రీస్ యాంగిల్లో తిప్పేస్తూ అందరి చేత శభాష్ అనిపించుకుంటున్నాడు. మా బెజాన్ విన్యాసాలు చూసిన ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. 70కి దగ్గరలో ఉన్న ఈ తాతగారు ఇప్పటికీ అవలీలగా ఒంటితో అద్భుతాలు చేస్తున్నాడు. తన కాళ్లను ఏ యాంగిల్లోనైనా తిప్పేస్తాడు. మరో విషయం ఏంటంటే కాళ్లే ఇతగాడి టేబుల్. పడుకునేటప్పుడు వాటిని దిండుగా చేసుకోగలడు. గడ్డం కింద చెయ్యి బదులు అరికాలిని పెట్టుకుని ఆలోచించనుగలడు. కేవలం 50 సెంటీమీటర్ల పైప్ లో మనిషిని మడత పెట్టినట్టు అవలీలగా అందులో దూరిపోయి అబ్బురపరుస్తాడు. విన్యాసాలు చేసి శభాష్ అనిపించుకునేవారు చాలా మంది ఉంటారు, కానీ బెజాన్ లాంటి వారు యావత్ ప్రపంచంలో ఒకరో ఇద్దరు అరుదుగా మాత్రమే కనిపిస్తారు. ముసలోడివైనా ఇప్పటికీ జిమ్నాస్టిక్స్ లో ఇలా ఎలా అదరగొడుతున్నావని ఎవరైనా ప్రశ్నిస్తే నిత్య సాధనే రహస్యమంటాడు పెద్ద ఆయన. అంతేకాదు, ఎవరైనా తనకు పోటీగా విన్యాసాలు చేయగలరా అంటూ సవాల్ కూడా విసురుతున్నాడు. కానీ ఆ సవాల్ను స్వీకరించే సాహసం మాత్రం ఎవరూ చేయడం లేదు.